గోలు ఈ పక్కపక్కలు ఈ ఏకజకలు మూన్నాళ్ళే ఫాదర్ గూట్లో ఉండే పిట్ట నీళ్ళల్లో ఉండగలదా నీళ్ళల్లో ఉండే చేప గూట్లో ఉండగలదా ఇదంతా టెంపరరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్ సీతారాములు లాంటి గొప్పవాళ్ళకే తప్పలేరు సెపరేషన్ విడిపోవడం ఇంకో 5 నెలలు వీళ్ళు విడిపోతారు తప్పురా పాపిష్టోడా పెళ్ళేగా మాట అనకూడదురా मन के विरोध दूर मैडम वाले मन रोज रोज की दूर मन एन अवस्थ पड़ा वाल अर्थं कव मन तिंना निद्रपो एन बाधल पड़ना वाल अवसर ले वाला सौकर्य डबू मन वाल डबू निजेन वाल कष्ट अड़े कष्टा कदम जीता पैगा बोनस मैं आ बोनस गोड़वे अम्मा रोज नीलो मारप दाने कारण का मी आयन आर नावासम से वो वीरवतार अंत बोनस मेमंत इव्वलगा भर्त को भयपड़ी पे अच्छा चांबर की ए पर्व प्रतिष्ठल वनालू पो प्रतिष्ठ माला निदुक इपड़ मीदोदारी मदोदारी अच्छे बहुत मंदर की मेरे अगर निबड़ी अम्मा वीलन गुरी नीचन वरकू जीता तरह लाभ कंटार तरह बोनस अटार इस्ते मल्ली जीता रुचि मरीगन पुल मनुष्य वदलीपेटो पंचमने रुचि ने वाणु मरगारो मनल पुल तिन्न ते चारा बार सर सीता महालक्ष्मी कुर्ची कुर्चोबे माटमंटे देवन माटा धर्मा मैडम पट्टुक जीता बोनस विनारा बोनस जीता फैक्टरी मूसेस्टी विंटू इगो अदे अनर्दुना मल्ली मल्ली अदेटे ना कोपम ने का तेड़ ड्रस् अंत ऊर अंत वोटे इगो पेदड़ा अदेटावा ओके मेमू मेमूटे नी रायण सर रायण रासा रावण रावण सीत अड़ पंपा अद अन्यायम रावण आईना पंपा एवर कोसम प्रजल कोसम अलागे मेमू आ सीट काबी कष्ट कल कोई पनल चय तपद वाली सर ना तपे निरकू मेमू 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 अनाडे एवर नी हीरो रावण मैं पे मेमू मेमू अना निजमेरा इंका चाला उ असल सीत पर्सनालिटी की सीत चदुव की सीत कल्चर की सीत संस्कार की तगीन भर्त एवरू नेना वाड़ा नेने कदा मरी नन्नु कादनी रावण्णे ओके वाणि तीसुकुंटे फैक्टरी वर्कर्लंता वाड़ी गुप्पेट्लो उंटारु वाणि गुप्पेट्लो पेट्टुकुंटे मीरंता आविड गुप्पेट्लो उन्नट्टे कदा निजमे एमिट्रा अक्कडे उंदी पेद्द लिटिगेशन निजमे मीकु मरोकटि चेप्पना मन मीरंता कलिसि आविड दग्गरिकि वेळ्ळारु वेळ्ळारु कदा असलु देनि गुरिंचि माट्लाडारु बोनसुल गुरिंचि माट्लाडां कादु इंकोटि बागा आलोचिंचु पुच्चंकायलकु मी बोनसुलकु संबंधं एमिट्रा एमिट्रा मल्ली देनि गुरिंचि माट्लाडारु కోడి గురించి అసలు కోడికి మీకు మీ జీతాలకు సంబంధం ఏంటి అసలు ఏంటి అక్కడే ఉంది మరో లిటిగేషన్ జీతం పెంచుతానండి ఎవరికి మీ రాముడికి మీ రాముడికి జీతం ఎందుకు పెంచుతానండి వాడు ఎలాగో తీసుకోడు కాబట్టి వాడు తీసుకోకపోతే మీ అందరికీ పెద్ద గుండు సున్నా నిజమేరా ఇంతకాలం రవి గారు మనకి ఏదో వ్యతిరేకం అనుకున్నాం మీరు అనుకోవడం ఏంటిరా పురాణాలే అనుకున్నాయి రావణుడు రాక్షసుడని దొంగ చాటుగా వాళ్ళని చంపిన రాముడు రాక్షసుడా తన చావు తనే తెచ్చుకున్న రావణాసురుడు రాక్షసుడా బాగా ఆలోచించుకో రావణుడి రాక్షసుడైతే నేను రాక్షసుడిని వస్తా బాబాయ్ దీనిలో ఏదో పాయింట్ ఉంది ఊరికే ఎందుకు తొందరపడతారు
మన్నేగా చెప్పాం వాళ్ళు ఆలోచించుకోవాలగా ఆ నేను పుట్టనప్పటి నుంచి ఆలోచించుకుంటూనే ఉన్నారు ఏడాదాడది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు రావుడు రేపు ఎల్లుండి లోపల ఏ విషయం తేల్చేసరి లేకపోతే నేను ఎవరం ఫ్యాక్టరీకి రావు నీ ఆవిడ కాబట్టి నువ్వు వెళ్తే వెళ్ళు నేను మాత్రం స్ట్రైక్ చేస్తాం చాలా పరపర పడుతున్నారు నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు రేపే ఆవిడతో మాట్లాడదాం ఆ తర్వాతే ఒక నిర్ణయం అనుకుందాం సరే రేపు ఎప్పుడు కలవమంటారో అపాయింట్మెంట్ అడిగి తెలుసుకో చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరేం చేస్తారంటారు మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచి అడుగుతున్న బోనస్లు నేను చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం ఓకే ప్రస్తుతం మీకు బోనస్ ఇవ్వడం కుదరదు ఎందుకని ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది నష్టమా అవును చెప్పండి డైరెక్టర్ గారు అవునయ్యా ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా మా వాళ్ళు రాలేదుగా ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా అవాసులవండి ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి బాగుంటుంది ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి ఇంతకు మీకు లాభాలు రావటం లేదు మాకు బోనస్లు అంటారు అంతేగా నిజం కూడా అంతేగా అబద్ధం బోనస్లు ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలివి పది మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు పట్టలేదు మేడం ఆవేశపడుతున్నారు ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది మార్కెట్ లో మన ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుంది ఆఫ్ కోర్స్ దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి పిండి కొద్ది రొట్టె మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని అనం గాని మొత్తం మీద మేనేజ్మెంట్ లో ఎక్కడ తప్పు జరుగుతుంది అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి అమ్మా మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే మా ఇంట్లో ఆరుగురు పిల్లలు భార్య తల్లి తండ్రి ఇంతమంది మీరు ఇచ్చే 200 రూపాయలతోనే బతకాలి అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా కాదమ్మా మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు మీ పనికి మేము జీతాలు ఇవ్వగలం కానీ మీ బాధలకు మేము జీతాలు ఇవ్వలేము ఐదు గంటల అలారం పెట్టు ఏమండి నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్ నా బందోబస్తు అందుకనే 5 గంటలకు లేవాలి చెప్పా రేపు ఎందుకంటే లేపగలవా ఏమండి మా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది అందరికంటే కాస్త ముందు ఉండాలి 5 గంటలు లేవు దిస్ ఇస్ 31369 ఉదయం 4:30కి అలారం కాల్ కావాలి థ్యాంక్ యూ యుద్ధానికి వెళ్లే వాళ్ళందరూ లేచారు చూడండి వర్కర్స్ అవసరాలకి యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు కార్మిక నాయకుడిగా మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకు భార్య కూడా ఉందని గుర్తుపెట్టుకోండి అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి ఇలాంటి పోడి సలహాలు ఇంకెప్పుడయో వెళ్ళు